చూపించాలి ప్రభువును చూపించాలండి ధరించుకోవడం అంటే ఏంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు అనగా వస్త్రం కనబడుతుంది అలాగే క్రీస్తుని మనం ధరించుకుంటే మనలో ఎవరు కనబడతారు క్రీస్తు కనిపిస్తారండి క్రీస్తుని చూపించాలి మనం అనేక మందికి క్రీస్తుని చూపించాలండి ఇప్పుడు ఆయన అనేక మందికి చూపించే కృపల మందికి ఇప్పుడు మనకి ఇస్తాడండి ఆ కనికరముతో మనల్ని నింపుతాడండి దేవుడు ఆ కనికరముతో నింపుతాడు చూడండి ఆ రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఆకలితో పంచిపెట్టారు వాళ్ళు అందుకే వాళ్ళకి లాస్ట్ ఇచ్చాడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్ప చేసుకున్నా ఇచ్చేస్తాడు అంటే వచ్చిన వాళ్ళకేమో తృప్తిగా ఇచ్చాడు వీళ్ళకైతే ఎక్కడి తప్పలా ఇచ్చాడండి అంటే చాలా ఇచ్చాడు చాలా ఇచ్చాడు మరలా అదే ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారట ఎలా వస్తున్నారని చెప్పాడు చాలా వర్క్ చేస్తారండి శిష్యులు చేసిన తర్వాత ఆయన అన్నారు కదా ఇప్పటివరకు మీరు చాలా కష్టపడ్డారు అలసిపోయారు మీరు అరణ్యానికి వెళ్ళి అలసట తీర్చుకోండి అన్నాడు ఆయన అలసట తీర్చుకోండి అంటే ఇప్పుడు వెళ్ళ వెళ్తున్నారండి వెళ్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తారు ఇదిగో ప్రభు అక్కడ ఉన్నారు అని చెప్పి ఈ ప్రజలందరూ వస్తున్నారటండి ప్రభు వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్తే ఆయన ఏమన్నారు అప్పుడు వాళ్ళ రొట్టెలు మనకు వస్తున్నారు మీరు నడవండి అన్నాడు ఆయన అంటే ప్రభు కొరకు వచ్చినప్పుడు ప్రభు మాటల కొరకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన తృప్తి పరుస్తాడు ఆత్మీయంగా శారీరకంగా అలాగే తన శిష్యుల్ని కూడా ఆయన ఒక కాపుదలుస్తున్నాడు చూడండి ఏ విషయంలో కష్టపడాలో ఏ విషయంలో కష్టపడకూడదో వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఆయన వాళ్ళ నా కోసం వచ్చినప్పుడు మీరు కష్టపడండి ఇప్పుడు నా కోసం వాళ్ళు రావట్లేదు వాళ్ళ ఆశీర్వాదాల కోసం వస్తున్నారు ఆహారం కోసం వస్తున్నారు కనుక ఇప్పుడు కష్టపడని అవసరం లేదు ఇప్పుడు మీరు వాళ్ళ కోసం కష్టపడని అవసరం లేదు అని ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడండి వాళ్ళకి ఆయన అర్థమైందా ఆయన కొరకు వచ్చినప్పుడంట కష్టపడమంటున్నాడు ఆయన ఆశీర్వాదాల కోసం వచ్చినప్పుడు మీరు కష్టపడని అవసరం లేదు ఎప్పటికీ మీరు అలసిపోయారు ఇంకా మీరు ఇంకా బలహీనులై పొందారు ఎప్పటికే అలసిపోయి ఆయన పని చేసి 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 ఏమైపోయారంట వాళ్ళు అలసిపోయారట ఇక మీరు అలసిపోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళు నిజంగా నా కొరకు వస్తే నా బోధ కొరకు వస్తే నా మాట కొరకు వస్తే పర్వాలేదు వాళ్ళు నా మాటల కోసం రావట్లేదు వాళ్ళ దేనికోసం వస్తున్నారు ఆశీర్వాదాల కోసం వస్తున్నారు మీరు అలసిపోవడం అవసరం లేదు అని చెప్తున్నాడు ఆయన అంటే తన శిష్యులకి ఒక బోధ ఒక పాఠం నేర్పిస్తున్నాడండి దేని కొరకు కష్టపడాలో దేని కొరకు శ్రమ పడాలో దేని కొరకు శ్రమ పడని అవసరం లేదు అనేటువంటిది అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఆయనే వాళ్ళకి బోధిస్తున్నాడండి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తన కాపుదల వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడండి అనుగ్రహిస్తూ ఉన్నాడు చూడండి మీ బిడ్డలో బాగా అలసిపోయి కష్టపడ్డప్పుడు మీరేమంటారు అమ్మ ఆడుకుంటారంటే నేను ఆడించాలేక పూర్తి నుంచి ఆడుకుంటానే ఉన్నాం చూసావు ఇప్పటికే ఎలా అయిపోయావో ఇక ఆడుకుంటే చాలు భోజనం చేయి ఏం చేయలేక అంతా మీరు అంటారు అలాగే ఆయన కూడా ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ఎప్పుడు మనము కష్టపడాలో ఎప్పుడు మనము రెస్ట్ తీసుకోవాలో ఆయన మనకు రెండు ఇస్తాడండి కష్టపడాల్సిన సమయంలో కష్టపడేటట్టుగా చేస్తాడు నిజంగా మనం కష్టపడే రకం అయితే రెస్ట్ తీసుకోమంటాడు ఆయన ఇప్పుడు నువ్వు కష్టపడద్దు నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు ఇది నువ్వు కష్టపడే సమయం కాదు కష్టపడే సమయం వస్తుంది అప్పుడు నువ్వు కష్టపడద్దు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం చెయ్యి నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకంటే వాళ్ళు నా మాటల కోసము రావట్లేదు చాలామంది
చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఆశీర్వాదం కూడు కంటే పద్ధతి అంటున్నారండి. ఆశీర్వాదం అంటే ప్రజలకు ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. దేవుడు దేవుని మాటలు వద్దండి. ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. స్వస్థతలు అంటే పరిగెడుతున్నారు. ఏం కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత ఇంట్లో ఉన్నా జరుగుతుంది. ఎంతమందికి ప్రకటించారు ఇలా స్వస్థత పొందుకుని? ఆలోచించండి, ఎంతమందికి చెప్పారు వీళ్ళ స్వస్థత దేవుడు చేశాడని? చెప్పారా? చెప్పలేదు. గమనించండి, దేవుడు చేసిన ప్రతీదీ కూడా మనం ఏం చేయాలి? ఎదుగుతి సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు శిష్యులు మనం చూస్తున్నప్పుడు అలా కష్టపడి పని చేస్తే వ్యక్తులుగా కనబడుతున్నారు. కనుక ఎప్పుడు కష్టపడాలో చెప్తున్నాడు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే తన శిష్యులు ఆయన ఇంపార్టెంట్. ఆయన శిష్యులు ఆయన ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ నమ్మకంగా పనిచేసేవారు, కష్టపడి పనిచేసేవారు. అందుకే వాళ్ళని ఏ రీతిగా వాళ్ళ షేప్గా ఉంచాలో అలా ఉంచుకుంటాడు ఆయన. వాళ్ళ ప్రాణానికి, దేహానికి, ఆత్మకి కూడా ఆయన రక్షించుకుంటాడండి. ఏమించుకుంటాడు? రక్షించుకుంటాడండి. ఒకసారి ఒక తల్లి చాలా సంవత్సరాల క్రితం మాట చెప్పింది ఆవిడ. ఎందుకో ఈ మధ్య నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. ఇప్పుడు నాకు గుర్తు ఏంటి అని గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తు చేస్తాడు. వాళ్ళు ఇంటికి ప్రతిరోజు చించిన చుట్టాలు వచ్చేవారు అంటే వాళ్ళ ముగ్గురే ఉండేవారు. తల్లి తండ్రి కూతురు ముగ్గురు ఉండేవారు. అలా ముగ్గురికి వంట చేసుకుంటే అత్త అంటే చిన్న జాబు, ఆయన క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోయేవాడు. తల్లి కూతురు కొన్నారు, కూతురేమో స్కూల్కి వెళ్ళిపోయాడు. అయితే ఈ అమ్మాయి ఇంట్లో పదార్థాలు చేసేసి ఆ ముగ్గురి అన్ని కూడా తోమేసి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి. లేకపోతే వచ్చిన తర్వాత తోమేసి పోలేదు. అయితే అమ్మాయి బాగా తోమిదాకండి, అన్ని తెల్లగిందండి. తోమితే ఇంకే ఎవరో ఈరోజు మన ఇంటికి చుట్టాలు రాలేకపోలే అది తోమేసి ఆరు పెట్టేస్తే తర్వాత వచ్చి నడుచుంటాను. ఈ వేళ ఎవరైనా వస్తారేమో అని ఆలోచిస్తే ఆ రోజు వచ్చి కొడతానండి. ఏమి ఎప్పుడు తోముకరండి రెడీగా పెట్టుకున్నారో ఆ రోజు చుట్టాలు వచ్చి ఉండండి. పోలీలే అమ్మాయి కష్టపాటు ఏం చూస్తావు, కడిగేసే అంటే ఆ అమ్మాయి ఒప్పుకునేదాన్ని, కడగడానికి ఒప్పుకునేదాన్ని. ఈ అమ్మాయి తోమి 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 ఏం చేసిందంటే తోమి తోమితే ఏమైపోతాయి అమ్మాయి? గజ్జా పడిపోయినాయి. ఏం పడిపోయి అంత ఎందుకమ్మ అలాగా? మామూలుగా తోమి సరిపోద్ది అంటే మా పిల్లలు ఒప్పుకోదండి. తోమి తోమి బెజాలు ఇచ్చిందండి అతనికి. అస్తమానమే నీళ్ళు మార్చుకోవడం సరిపోతుంది బాబు. ఈ చుట్టాల వల్ల మాకు ఎంత ప్రాబ్లం వచ్చేసిందంటే అంత వచ్చేసిందని చెప్పేసి అన్నారు. అంటే ఈ మాట మనకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక పాత్రని తోమి తోమి తోమితే ఏమైపోతుంది? అరిగిపోయి బెజ్జాలు పడిపోతాయి అన్నమాట. అరిగిపోయి బెజ్జాలు పడిపోతాయి. అలాగే తన బిడ్డల్ని కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఉపయోగించుకోవాలో ఆ రీతిగా ఆయన ఉపయోగించుకుంటాడండి. ఉపవాసం కూడా ఆయనే పెడతాడండి. ఎప్పుడు ఉపవాసం అవసరమో అప్పుడు ఆయన ఉపవాసం పెడతాడండి. మనం ఉండే ఉపవాసం వేరు, ఆయన పెట్టే ఉపవాసం వేరండి. మరి మీకు అంటే అనుభవాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఆయన ఉపవాసం పెట్టిన దినాలు నా జీవితంలో ఉన్నాయండి. నాంతట నేను ఉండే
ఉపవాసం వేరుగా ఉండేది. ఆయన నన్ను పెట్టే ఉపవాసం వేరుగా ఉండేది. ఆయన ఉపవాసం పెట్టినప్పుడు బలమైన కార్యం జరిగేయండి. అంటే ఇప్పుడు ఒక కార్యం జరగబోతుందే, నువ్వు ఉపవాసం ఉండాలి అన్నట్టు పెట్టేవారండి నన్ను ఆయన. నిజంగానే బలమైన కార్యాలు అప్పుడు జరిగాయి. అంటే ఉపవాసం ఎందుకు ఉంటాము అంటే మన శరీరాలను నలగగొట్టుకోవడానికి, ఒక కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు మామూలుగా కూడా ఏం చెప్తున్నారు, మీ మెషిన్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది, దీనికి ఏం పెట్టాలి మనం, కనీసం వారానికి ఒకసారి తెలుస్తారు దానికి రెస్ట్ ఇవ్వాలి, అప్పుడే ఆ మిషన్ చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది అని చెప్తున్నారు. అది లోకంలోనూ చెప్తున్నారు, మరి ఆత్మీయంగా కూడా ఈ ఉపవాసం అనేటువంటిది అది ఆత్మకి శరీరానికి నిద్రకంగా కూడా పనిచేస్తుందని చెప్తున్నాను. చూడండి, ఎప్పుడు కనికర పడాలో, ఎప్పుడు కనికర పడకూడదో కూడా తన యొక్క శిష్యులకు ఆయన ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. వాళ్ళు నిజముగా నన్ను వెతుక్కుంటూ వస్తే అప్పుడు మీరు కనికర పడండి. వాళ్ళు నిజముగా నా మాటల కోసం వచ్చినప్పుడు, నిజముగా నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు, నిజముగా 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 అప్పుడు మీరు కనికర పడండి. వాళ్ళు వేరే వేరే వాటి కోసం వచ్చినప్పుడు మీరు కనికర పడన అవసరం లేదు అని చెప్పి ఆయన పాఠాలు నేర్పిస్తున్నాడు. శిష్యుడు తన తప్పులు గొప్ప కనుక ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దీనికి దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాడటండి. మనుషులు ఏం చేయాలి, తమ తప్పులు ఏం చేసుకోకూడదట, కప్పుకోకూడదటండి, కప్పుకోకూడదటండి. ఒక ఆవిడ ఎప్పుడు తిరిగినప్పుడు తోముకోదటండి, ఆవిడ ఒక్కొక్కసారి తోముకోకపోవచ్చు అది వేరే సంగతి, ఆవిడకి అలాంటి అలవాటు లేదటండి. హాస్టల్ గారు వచ్చారండి, హాస్టల్ గారు వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వక గబగబా ఏం చేస్తుందంటే ఒక బెడ్ సెట్ ఇంకా నిండుగా చెప్పేస్తుందండి. ఎంగిలి గిల్లు మీద ఎవరైనా బెడ్ సెట్ కొడతారండి. పాస్టర్ గారు వచ్చారంటే మాట్లాడుతున్నారండి, ప్రార్థన చేద్దాం అనుకునేసరికి ఒక్కొచ్చి ఆ బెడ్ సెట్ లాగేసి అందులో ఉన్నాయి చెప్పండి. కప్పుకుంటే ఏమైందో చూసారా, అందుకే తన తప్పులు ఏం చేయకూడదట, ఒప్పుకోడట. మన తప్పులు మనం ఏం చేయాలట, ఒప్పుకుని ఎక్కడ ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కొన్ని సంఘాలు ఇలా బోధిస్తాయండి, ఎవరి దగ్గర మీరు ఏం చేస్తారు ఆ దగ్గర మీరు మీరు ఒప్పుకోండి, అలా క్షమాపణ అడగండి ఇలా చెప్తారు. అది నేను తప్పని చెప్పను, రైట్ అని చెప్పను, కానీ నేను ఎందుకంటే అలా ఎన్నిసార్లు చేస్తారు, ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి అలాంటి. అయితే ఏం చేయాలి, ప్రభు దగ్గర నీకు తప్పు అనిపించింది ప్రతీదీ కూడా ఏం చేయాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలట, నిజంగా పశ్చాత్తాపం గుండెల్లోంచి రావాలట. నేను చేసింది తప్పు అని తన గుండెల్లో నుంచి ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ పశ్చాత్తాపంతో ఒప్పుకుంటేనంటే మరి ఎన్నటికీ ఆ పని చేయాలంటే సార్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం అంటారు దీన్ని, లోతైన పశ్చాత్తాపం. ఆ లోతైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ తప్పును కప్పుకోకుండా ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకున్నారు. చాలా మంది ఒప్పుకుంటారట, విడిచిపెట్టారటండి. కానీ దేవుడే చెప్తున్నాడు ఒప్పుకొని విడిచిపెడితే మొదట లోతుగా పశ్చాత్తాపం రావాలి, అప్పుడు ఆ పశ్చాత్తాపంతో మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టేయాలండి. అప్పుడు దేవుని యొక్క కనికరము పొందుకుంటామండి. ఇప్పుడు ప్రభు వీళ్ళకి చెప్పింది అదే మాట చెప్తున్నాడు, కనికరము కావాలి
వారి ఫలితరమును పొందుదురు. మనము ఎంతమంది మీద కలికలను చూపించామో, ఏ పరిస్థితుల్లో కలికలను చూపించామో, మన మీద కూడా దేవుని యొక్క కలికలము వస్తాయి. పొందుకుంటాము అంటే కలికలు పొందుకుంటామంటే ఎక్కడి నుంచి పొందుకుంటాం? దేవుని దగ్గర నుంచి పొందుకుంటామండి. అదే కలికలము గలవారు ధన్యులు, వారి కలికలమును పొందేదారు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు ఎప్పుడైతే మనం ధరించుకున్నామో ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనకి కూడా ఆ మనసు వస్తుంది. ఆయన ఎప్పుడు కనికరముతో నింపబడ్డాడో, ఎప్పుడు కనికరం కలిగి ఉండాలో, ఎప్పుడు ఉండకూడదో ఇప్పుడు ఆయన చెప్పారు కదా. మనం కూడా అదే రీతిగా ఎప్పుడు కనికరము కలిగి ఉండాలో, ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే కనికరము చూపాల్సిన టైంలో చూపాలి. సాతానుడు దాన్ని ఆయుధంగా తీసుకుని దేవుడు దీన్ని కనికరం చూపించమన్నాడు కదా. కనికరం చూపించి కనికరం చూపించని మనం ఏం చేస్తారో తెలుసా? ఆ గిన్నెని అరగొట్టినట్టు అరగొట్టేస్తారు మనం. ఆ గిన్నెని ఏం చేస్తున్నాయి అమ్మాయి? మనకి ఇవ్వబడింది ఒకే శరీరం. ఈ ఒక్క శరీరం ఏమైపోతుంది? అందుకే ప్రతి పనిని కూడా మనం ఎలా చేయాలి? సమయస్ఫూర్తితో, జ్ఞానంతో ఒప్పు చేయాలండి. ఏముండాలి? జ్ఞానం ఉండాలండి. జ్ఞానం ఉండాలి, దైవిక జ్ఞానం ఉండాలి, దైవికమైన తెలివి ఉండాలి, దైవికమైన వివేచన ఉండాలి, వివేకం ఉండాలి. దైవికమైన వాటితో మనం చేసినప్పుడు అంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే తక్కువ శ్రమతో ఎక్కువ పని అవుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ పని అవుతుందండి. అదే మనకి దైవికమైన జ్ఞానము కానీ, తెలివి కానీ, వివేకము కానీ, వివేచన కానీ లేకపోతే తక్కువ పనికి ఎక్కువ శ్రమ పడిపోతామండి, ఎక్కువ శ్రమ పడిపోతాం. ఇవన్నీ కూడా ఒక పాఠాలుగా దేవుడు మనకు నేర్పిస్తాడండి. దేనికి ఎంత శ్రమ పడాలో, ఎంత కష్టపడాలో, ఎంత పని చేయాలో, అటు దేవుని పని కూడా అలాగే చేపిస్తాడండి. మనతో తెలుసా మీకు? అలాగే చేపిస్తాడండి. ఎందుకంటే ఆయనకి తన శిష్యులు ముఖ్యం. చాలామంది ఉన్నారు కానీ 12 మందినే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? ఆ 12 మందే ప్రపంచానికి వెళ్ళారు కదా, ప్రకటించారు కదా, వేలకు వేల మందిని ప్రభు తండ్రికి నింపారు కదా. దేవుడు అనేక విషయాలు నేర్పిస్తాడండి, పాఠాలు నేర్పిస్తాడండి, పాఠాలు నేర్పిస్తాడు. ఆయన ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మనము కూడా కలితనం ఎప్పుడు చూపించాలో, ఎలా చూపించాలో ఆ రకంగా మనము చూపిస్తామన్నా. మనము కూడా కలికరం పొందుకునే సమయంలో ఆయన కలికరం మన మీదకి కూడా వస్తుందండి. ఏ టైంలో మనం కలికరించబడాలో, ఆయన ప్రపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఆయన కలికరం మన మీదకి వస్తుందండి. కృపా కలికరములు కలిగిన దేవుడు ఆయన. ఏ టైంలో ఆయన కనికరం మనకు అవసరమో ఆ కనికరం మన మీద చూపిస్తాడ. ఎప్పుడు ఆల్రెడీ మనం కనికర పడి ఏం వేసాము? ఎత్తనం వేసాము. తెలుసా? ఎత్తనల మీద మనం కనికర పడుతున్నామంటే దాన్ని ఏం చేస్తున్నాం? మనం విత్తనాలు వేస్తున్నాము. విత్తనాలు వేస్తే పంట వస్తుందండి. ఎప్పుడైతే మనకి కూడా కనికరం అవసరమైందో ఆ టైంలో మనము కూడా ఆయన ద్వారా కలితనం పొందుకు ఉంటాము. మనుషులు దయ్యద్దు, దేవుడి దయ్యద్దు. దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లాడు. మనకు కూడా అటు రీతిగా వర్ధిల్లే కృపలిస్తాడు. ప్రార్థన చేసుకోమని ఎవరమంటే వారే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులైన తండ్రి, మీకు
వందనాలు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కనికరము కల వారి ధన్యులు, వారి కనికరమును పొందుకుంటామని నీ వాక్యం సెలవించిన రీతిగా ప్రభువా మాతో అనేక విషయాలు మాట్లాడాము తండ్రి. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, మేము కూడా ప్రభువా నిన్ను ధరించుకున్న వారమై, నిన్ను కలిగిన వారమై, నీ వలె ఈ భూమి మీద ప్రభువా పనిచేసే కృపణ భాగ్యాన్ని మేము కలిగి ఉండాలి. అన్నుడు ఏ రీతిగా అయినా నిన్ను ఎరిగించి చాటించాడు, సాక్ష్యం ఇచ్చాడు, నిన్ను మహిమపరిచాడు. అట్టి రీతిగా ప్రభువా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాలను బట్టి, మీరు చేసిన ప్రతి ఒక్క స్వస్థతను బట్టి, కార్యాలను బట్టి ఎరిగెత్తి నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే కృపణ భాగ్యాన్ని మేము కలిగి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీకే స్తోత్రం తండ్రి, వందనాల ప్రభువా. మీరు మమ్మల్ని ఏ రీతిగా కనికరించారో మేము కూడా అనేక మందిని కనికరించి కృపా కనికరాలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము కనికరము పొందుకోవాల్సిన టైంలో తప్పకుండా మీరు మమ్మల్ని కనికరిస్తారని చెప్పడం మీ కనికరం మా మీద రానివ్వండి. ఏ బిడ్డలకి కనికరం అవసరం అవుతాయంటే మీ కృప కనికరాలు మా మీదకి రానివ్వండి. ఇది వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డ మీదకి నీ కనికరాలు రానేటండి, సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు. మీరు కార్యాలు చేయండి నాయన పరిశుద్ధులమైన తండ్రి. ఏ పరుగుల్లో దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. మహిమ ఘనత ప్రభావం పొందగలరు కూడా నీవే తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి సహాయం చేయండి. యేసు అతి పరిశుద్ధ నామం కలిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు రాసిన ప్రవేశ నామాన విజయం పొందుతాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాప్రభు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశానికి నిత్యము తోడుగా ఉంటుంది కాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.